రాశి గురించి మాట్లాడుకుందాం. మీనరాశి వారి యొక్క లక్షణాలు అంటే మీనరాశి యొక్క ఉన్న గ్రహచార రీత్యా 16వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఎలా ఉందో ఒకసారి నేను మాట్లాడతాను. మీనరాశి వారికి ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది లగ్నాధిపతి కొంచెం నీచలో ఉన్నాడు కాబట్టి, లాభస్థానంలో నీచలో ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కానీ పెద్ద సీరియస్ అయితే కాదు. కాబట్టి మీరు అనారోగ్య విషయాల్లో ఇబ్బంది కలిగించేదే లేదు, కానీ కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎందుకంటే మేల లగ్నం వాళ్ళకి. తర్వాత చతుర్థంలో బుధరాహులు ఉన్నారు. స్థిరాస్తుల విషయంలో ఇప్పుడు దాకా ప్రయత్నించకపోతే ప్రయత్నించండి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారికి ఈ టైంలో మంచి కలిసిబాటు ఉండే అవకాశం కలుగుంటారు. బుధరాహులు అనేవాళ్ళు మీ జాతక ప్రకారంగా బాగున్నారు, స్థిరాస్తుల విషయంలో అనుకూలంగా ఉండడానికి అవకాశం కలుగుంటారని చెప్పవచ్చు. తర్వాత సష్టమ స్థానాధిపతి అయిన రవి ఇక్కడ కూర్చున్నాడు, అంటే తృతీయలో కూర్చున్నాడు కాబట్టి ఇది సష్టమ స్థానం రవికి బాగా లేడు కాబట్టి కొంత సష్టమ రవి తృతీయలో కూర్చున్నాడు కాబట్టి సోదరి స్థానంతో చికాకులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలతో కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలైతే మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెలతో కానీ ఎవరితో ఒక డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. తర్వాత భార్యాభర్తల విషయంలో బాగుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదో భార్యాభర్తల విషయంలో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. శుక్రుడు అష్టమాధిపతి భార్యడు కాబట్టి శుక్రుడు రవితో కూర్చున్నాడు కాబట్టి అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. మీనింగ్ ఎండకి వానకి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ ఎలర్జీస్ విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది, ఎందుకంటే ఈ రాశి వారికి ఈ టైంలో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలగాలి. తర్వాత కుజుడు భేలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్నంత స్పీడ్గా అయితే రాదు. కొంచెం అనుకూలంగా ఉన్నా కూడా కొంత ఏదో పని విషయంలో కొంత వెనక ముందాడే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఎక్కువగా మీ తండ్రి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి విషయంలో మెయిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటే వాళ్ళ అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే మంచిది. వృత్తిపర విషయాల్లో దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా కొంత అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఒక స్థిరమైన వృత్తికి వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. క్రీడారంగంలో వారికి అనుకూలమైన కాలం. ప్రొఫెషన్ పరంగా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయంలో ముందు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. క్రీడారంగంలో వారికి మాత్రం కొత్త పథకాలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వారు చేయాలనుకున్న పనిని కళ్ళు మూసుకొని చేసుకున్న మంచిది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశ ప్రయాణాలు ఎక్కువ ఉంటే వారికి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ద్వితీయాధిపతి మెయిన్లో ఉన్నాడు కాబట్టి మీకు అనవసరమైన ఖర్చులు అనవసరమైన చికాకులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. బంధుమిత్రులతో ఏదో విధంగా ధన వ్యయానికి సంబంధించిన ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా చేయగలిగింది వచ్చేసరికి లలిత శాస్త్రనామంలో శోకాలు చదువుకున్న పర్వాలేదు. దుర్గా అష్టపారాయణం దుర్గాష్టమి పారాయణం కానీ దుర్గాదేవి పారాయణం కానీ చేసుకోగలిగితే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.